నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళహస్తేశ్వరుడికి శ్రీవారి పట్టు వస్త్రాలు అందజేసిన టీటీడీ ఈవో జ్ఞాన ప్రసూనాంబ వాయులింగేశ్వరులకు అధికార నంది వాహన సేవ. రావణ వాహనంపై శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దర్శనం. ధ్వజావరోహణంతో ముగిసిన కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు. శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణంతో కాంతు నిలిన సింహపురి. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. కళ్యాణ ప్రదాతగా అనుగ్రహిస్తున్న శ్రీనివాసుడి దివ్యధామం విజయనగరం జిల్లాలోని మెంటాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కళ్యాణోత్సవానికి సిద్దమైంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాళహస్తిలో శుక్రవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున వాయులింగేశ్వరుడికి జ్ఞాన ప్రసూనాంబాదేవికి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు. తిరుమల నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలతో ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆపై ఈవో దంపతులు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని శ్రీ వినాయక స్వామి శ్రీ చెంగల్వరాయస్వామి సన్నిధులలో పూజలు నిర్వహించి అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి ఉత్సవమూర్తులకు అందజేశారు. అనంతరం ఈవో దంపతులు స్వామి అమ్మవార్లను అదేవిధంగా శ్రీ దక్షిణమూర్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులను శ్రీకాళహస్తి ఈవో భ్రమరాంబ ప్రత్యేకంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను టీటీడీ ఈవో శ్రీమతి భ్రమరాంబకు అందజేసి మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా 8 నుంచి 20 తేదీ వరకు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ కళ్యాణోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి తరఫు నుంచి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం దాదాపు గత 18 సంవత్సరాల నుంచి అనవాయితీగా కొనసాగుతూ ఉంది. సేవా క్షేత్రాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణకి ఎంతోమంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినందుకు ఈ యోగానికి అదేవిధంగా మిగతా అధికారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎంతో బ్రహ్మాండంగా డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా సౌకర్యాలు కల్పించారు. ఈ మధ్యలో టీటీడీ తరఫు నుంచి కూడా 4 కోట్ల 65 లక్షలతో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పిలిచిన సెంటర్స్ కాళహస్తి యోగారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ లైటింగ్ కూడా టీటీడీ ప్రతి సంవత్సరం లాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన చెల్లె బ్రహ్మరంభకి పట్టు వస్త్రం సమర్పించినటువంటి పరిస్థితులు మనకి పురాణాల నుంచి తెలుస్తున్నాయి. దీని దృష్ట్యా 18 సంవత్సరాల క్రితం టీటీడీ తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఏదైతే పట్టు వస్త్రం సమర్పించేటువంటి ఎన్వైతే ప్రారంభించారో ఈ సందర్భంగా నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతాలుగా నేను భావిస్తూ ఇక్కడ వేలాది సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులందరికీ కృష్ణ స్వామివారి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాలు
కృపాదృష్టి వారందరికీ కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. ఇక శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం స్వామివారికి అధికార నంది వాహన సేవ, అమ్మవారికి కామధేను వాహన సేవ వేడుకగా జరిగాయి. సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లను వాహనాలపై వేంచేపు చేసి కర్పూర నీరాజనాలు అర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి వీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజావరోహణం శైవాగమ రీతిలో వేడుకగా జరిగింది. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అర్చనలు జరిపి ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. నందిధ్వజ పటాన్ని కిందకు దించారు. దీంతో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఆపై శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివారికి రావణ వాహన సేవ కన్నును బిందుగా సాగింది. పుష్పశోభితంగా వాహన సేవలో కొలువు తీరిన ఆది దంపతులు మంగళ వాయిద్యాలు కళాబృందాల ప్రదర్శనల మధ్య మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో సింహపురి కాంతులీనింది. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయ ప్రాంగణంలో శివరాత్రి వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన వేదికపై స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో మెరిసిపోతున్న శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారిని కొలువు తీర్చి అత్యంత వైభవపేతంగా అర్చకులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లను విశేష అలంకార శోభితులుగా కళ్యాణ వేదికపై వేంచేపు చేసి శైవాగమ సంప్రదాయంలో కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఆపై నవవధూవరులైన శ్రీ కామాక్షి రామలింగేశ్వరుడికి గజవాహన సేవను కోలాహలంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరుల రథోత్సవంతో బెజవాడ నగరం భక్తి సుగంధాలను వెదజల్లింది. ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ దుర్గా గంగా సమేత మల్లేశ్వర స్వామివారికి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రథంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని శివనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి పరవశించారు. దుర్గమ్మ రథోత్సవానికి వందలాదిగా తరలివచ్చిన భక్తులతో విజయవాడ నగరం భక్త శోభితంగా కనువిందు చేసింది. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం కళాబృందాల కోలాటాల ప్రదర్శన నడుమ శ్రీ మహానందేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ ఆలయ వీధుల్లో మనోహరంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా తుని శివార్లలోని తపోవన సచ్చిదానంద ఆశ్రమంలో పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో మహాశివుడికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి లింగ స్వరూపానికి వేదోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలోని గుర్రప్ప నాయుడు వీధి, గిరింపేటలో కొలువైన శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవార్ల ఆలయాలలో మయాన సేవ భక్తిరస భరితంగా జరిగింది. సుమారు 175 సంవత్సరాలుగా ఏటా శివరాత్రి పర్వదినం ముగిసిన తరువాత వచ్చే అమావాస్య నాడు ఈ మయాన సేవ జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా నీవానది తీరంలో మట్టితో తీర్చిదిద్దిన అమ్మవారి భారీ ముఖ స్వరూపాన్ని పసుపు, కుంకుమ పూలతో అలంకరించారు. ఆపై నగర వీధిలో ఊరేగుతూ నీవానది తీరానికి చేరుకున్న అంకాళ పరమేశ్వరి అమ్మవార్లు మట్టి స్వరూపానికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి ఆపై భారీ మూర్తిని ధ్వంసం చేయడంతో మయాన సేవ ఘనంగా ముగిసింది. అధిక సంఖ్యలో ఈ విశేష ఉత్సవంలో పాల్గొన్న భక్తులు ధ్వంసమైన అమ్మవారి మట్టి ముద్దలను ప్రసాదంగా స్వీకరించారు. మహాదేవుడి మహాశివరాత్రి ఉత్సవాల శోభతో భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. జంట నగరవాసులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విశేష పూజాది కైంకర్యాలతో దైవదర్శనం చేసుకుని తరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ దిల్షుక్ నగర్లోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
ఆలయంలోని క్యూలైన్లో బారులు తీరిన భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకుని తరించారు. అలాగే ఇటు మీర్పేటలోని శ్రీ కాశీ నర్మదేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు శివపూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కిషన్ బాగ్ లోని శ్రీ కాశీబుగ్గ దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిగాయి. భక్తులు స్వయంగా మహేశ్వరుని అభిషేకాలతో సేవించి పునీతులయ్యారు. అదేవిధంగా చార్మినార్ సమీపంలోని మహాదేవ్ మందిరంలో శివరాత్రి వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన మహాదేవుణ్ణి భక్తులు మనసారా సేవించి పూజాదికాలు నిర్వహించారు. ఇటు రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం భక్తులతో కళకళలాడింది. శక్తి సమేతంగా శ్రీ విఘ్నాధిపతిని పలు రకాల మంగళ ద్రవ్యాలు పరిమళ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి గణపతిని దర్శించుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి గురువారం హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ప్రతి నెల అమావాస్య రోజున స్వామివారికి హనుమంత వాహన సేవలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి దాసభక్తికి ప్రతీకైన హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలు భాజా భజంత్రీల నడుమ శ్రీరామచంద్రమూర్తి ప్రియ భక్తులపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. వాహన సేవలు ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన దివ్యధామం విజయనగరం జిల్లా గజపతి నగరం సమీపంలోని మెంటాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం. పరిసర ప్రాంతాలకు చెందిన 12 గ్రామాల వారికి ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఆ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. కలౌ వెంకట నాయకహాని వేదోక్తి అంటే కలియుగంలో ఆర్తులను రక్షించి సకల మంగళాలను వారికి దివ్యంగా అనుగ్రహించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అని వేదాలు తెలియచేస్తున్నాయి. అటువంటి ఆ స్వామివారు కళ్యాణ ప్రదాతగా కొలువైన ఆధ్యాత్మిక నిలయం విజయనగరం జిల్లా గణపతిరాజనగరానికి సమీపంలో మెంటాడ గ్రామంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ప్రశాంతమైన పల్లె వాతావరణంలో ఎంతో చూడముచ్చటగా నిర్మితమైన స్వామివారి ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్ర విచిత్ర నిర్మాణ చాతుర్యంతో వర్ణశోభిత గోపురాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ ప్రవేశంలోనే భక్తులకు స్వాగతం పలుకుతుంటాయి. భక్తుల మదిలో గోవిందుణ్ణి మనసారా స్మరిస్తూ ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. స్వామివారి వైభవం అనంతమైనది అనే సత్యాన్ని చాటుతూ ధ్వజస్తంభం ఎంతో సమున్నతంగా ఆకాశాన్ని తాకుతున్నట్లు నిర్మించడం ఓ విశేషం. ఇక ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసే మార్గంలో ప్రాకారంపై పలు రకాల రంగులతో చిత్రించిన శ్రీమన్నారాయణుడి దశావతార విశేషాలు, పుణ్యగాథలు భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. గోవిందా గోవిందా అంటూ ప్రదక్షిణలు చేసే భక్తులు ఆ పురాణ విశేషాలను సవివరంగా తెలుసుకుంటూ నారాయణుడి లీలా వైభవాలు ఎంత మధురమైనవో అని పులకిస్తుంటారు. ప్రదక్షిణల అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయ సమీపంలో ఉన్న శ్రీ వరాహ స్వామివారిని తొలి దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు. ఇక విశాలమైన ప్రాంగణంలో 3 గర్భాలయాలతో శ్రీ వెంకటేశ్వరుడి అంతరాలయం భక్తులను విస్మయపరుస్తుంటుంది. స్వామివారి ప్రధాన గర్భాలయానికి ఇరువైపులా సిరుల జల్లులను భక్తులపై సదా కురిపించే శ్రీ మహాలక్ష్మి సన్నిధిలో సకల విద్యాబుద్ధులను ఎటువంటి విఘ్నాలను లేకుండా ప్రసాదించే మహాగణపతి మరోవైపు కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నారు. వారిరువురిని సేవించిన భక్తులు తమ హృదయాంతరాలయాలలో కలియుగ ప్రత్యక్ష దైవం దివ్య నగుమోపును నిలుపుకొని ప్రధాన గర్భాలయానికి చేరుకుంటారు. ముందుగా స్వామివారికి అభిముఖంగా కొలువైన గరుడాల్వార్లకు ప్రణమిల్లి ఆపై గర్భాలయంలో ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా
సర్వ మంగళాలను సదా ప్రసన్న వదనంతో అనుగ్రహించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఆ స్వామి దివ్యమంగళమూర్తిని కనులారా తిలకించిన భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక భక్తి తన్మయత్వానికి లోనవుతారు. అలా ఆ స్వామిని మనసారా సేవించిన తరువాత ఆలయ ప్రాంగణంలోని కొంతసేపు కూర్చొని గోవింద నామస్మరణలు చేస్తూ మరింతగా దేవదేవుడి శుభాశీస్సులను నిండుగా అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. తిరుమల తరహాలోనే మెంటాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో అన్ని పూజాదికాలు, వార్షికాది విశేష ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతాయి. ఒక్క మెంటాడ గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల్లోని గణపతి రాజనగరం, జయతి, గరుగుబిల్లి, బొండుపల్లి ఇలా సుమారు 12 గ్రామాలకు చెందిన భక్తులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి క్రమం తప్పకుండా దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆపద మొక్కులవాడిగా, ఆర్థిక పాలిట శరణాగత వత్సలుడిగా కొలువైన మెంటాడ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877226779, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం కోలాహలంగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన స్వామి అమ్మవార్లు రథంపై వేంచేసి భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు హరహర మహాదేవ నామస్మరణలతో సోమేశ్వరి రథోత్సవంలో పాల్గొని తరించారు. కడపలో కొలువైన శ్రీ కళంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, కంకణ ధారణ, కన్యాదానం, పాద ప్రక్షాళన, జీలకర్ర, బెల్లం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి భాజభజంత్రీల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో కొలువైన శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను ఆగమ శాస్త్ర ప్రకారంగా పూర్తి చేసి మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి గోవిందనామ స్మరణలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా నగరోత్సవం జరిగింది. భృంగి వాహనంపై వేంచేసి కటాక్షించిన రాజరాజేశ్వరుని భక్తులు దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే ఇటు చిన్నగంజాంలోని శ్రీ రామకోటేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి తిరునాళ మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ రామకోటేశ్వరుని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శివపార్వతుల కళ్యాణంతో శోభిల్లింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితులుగా వేంచేపు చేసి శైవాగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు.
భక్తులు కంగారా కళ్యాణాన్ని తిలకించి పులకించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తిలో కొలువైన శ్రీ నారాయణ స్వామి జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసం ఆఖరులో స్వామివారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టేకులగుట్టపై స్వయంభూగా వెలిసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో శకట ఉత్సవాలను కన్నుల పండుగగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని నారాయణ స్వామిని సేవించి తరించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ మరిడిమాంబ ఆలయంలో జాతర వైభవంగా జరిగింది. అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలోని మత్స్యకారుల తండాలో పూజలందుకుంటున్న శ్రీ నూకాలమ్మ తల్లి మందిరంలో జాతరను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నూకాలమ్మ దర్శనానికి తరలివచ్చిన మత్స్యకారులు అమ్మవారికి విశేష పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి తాళవాద్య కచేరీ వీధుల విందుగా జరిగింది. విజయవాడకు చెందిన సద్గురు చరణ్ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషమాప్తం తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.